అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పెద్దపొట్టేపల్లి మార్కెట్లో కోవిడ్ బాధితులు కోవిడ్ విజృంభణ ఎక్కువ జరుగుతున్న ఈ సమయంలో నిన్న చూస్తే మన భారతదేశంలో అత్యధికంగా కేసులు నమోదయ్యి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలిచింది ఈ వైరస్ ఉద్ధృతి అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా నాలుగో స్థానంలో ఉంది రోజుకి 10000 కేసులు నమోదవుతున్నాయి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కాకుండా కరోనా బారిని ఎవరైతే పడుతున్నారో వాళ్ళకి ఆపనాస్తం ఇవ్వండి తర్వాత మీరు మీ మీ గ్రామాల్లో మీ మీ పట్టణాల్లో మార్కెట్లు ఆటో స్టాండ్లు హాస్పిటల్లు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ జనసందోహం ఉంటారు ఆ సందోహం ఉన్న చోట మీరు వెళ్ళి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వేడుకలు వద్దు కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో సైతాన్ని పంచాలని మా పార్టీ అధ్యక్షుల వారు మాకు సూచించడం జరిగింది అలాగే ఈరోజు నర్సీపట్నం పెద్దబొట్టుపల్లిలో కూడా ఈరోజు వర్తక వ్యాపారులందరికీ కూడా మాస్కులు ఇస్తూ గ్లౌజులు శానిటైజర్ ఇస్తూ వాళ్ళకి అవగాహన పరుస్తూ ఈరోజు జనసేన పార్టీ ముందుండి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారు వారోత్సవంలో భాగంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు నర్సీపట్నంలో మేము ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలందరిలో కూడా జనసేన పార్టీ ముందుండే విధంగా కూడా ఈ జనసేన పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ ప్రజాపక్షాన్ని ఎప్పుడూ